పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని శాంతియుతంగా చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ అన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నాయకులకు వత్తాసు పలుకుతూ పోలీసులు తమను అన్యాయంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ రాష్ట్ర కార్యకర్త జరుగుతున్నటువంటి పరిస్థితి అందరూ చూడండి. దయచేసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు గత 5 మాసాలుగా 6 మాసాలుగా చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈయన ముఖ్యమంత్రి అయిన 3 రోజుల నుంచి హెచ్చరించారు. అయ్యా మీరు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు, పేద ప్రజల్ని మీరు బతకనివ్వలేదు, దయచేసి పేద ప్రజలను బతకనియండి రాష్ట్రం మీద, ఈ రాష్ట్రంలో వలసలు వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం. వారికి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదు, ఈ రాష్ట్రంలో ప్రజలు కనిపించడం లేదు, వాళ్ళ కళ్ళంతా నడి నెత్తి మీద ఉన్నాయి. దీనికంటే పాటింత ముందు చంద్రబాబు నాయుడు పడ్డాడు, డిపాజిట్లు కలిగిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి పాలనలో అవినీతిని ఎదుర్కొంటా ఉన్నాం. ఎక్కడ కూడా అక్కడి మంది జరిగింది కూడా ఎదుర్కొంటున్నాం. కానీ మేము తెలియజేస్తున్నాం, మీరు ఎలక్షన్లో తప్పుడు మాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి మీరు 2 నెలల 3 నెలలకి రాష్ట్ర ప్రజల్ని అధోగతి పాలు చేసిన పరిస్థితి చూశాం. ఒక ఇసుక విషయం తీసుకోండి, మీ వైసీపీ నాయకులు కార్యకర్తలు బతికేదానికోసం మీ చట్టాలు తీసుకొచ్చారు, 5 మాసాలు ఇలాంటి రాష్ట్రాలు లూటీ చేశారు. నేను నిన్న ట్రాక్టర్ వస్తాను 2-3 సర్కిల్లో కోడూరు రూట్ నుంచి 10 లారీలు 10 లారీలు ఇసుక పట్టకప్పుకొని కర్ణాటకకు పోతున్నాయి. ఎవరు తోలుతున్నారు ఈ ఇసుకని? ఎక్కడి నుంచి పోతుంది ఈ ఇసుక? కాళహస్తి నియోజకవర్గం నుంచి